ఈ గడ్డి పేరు ఏం పేరు పెద్దయినా? ఈ గడ్డి పేరు ఏం పేరా? గోల్కొండ. గోల్కొండ అంటారా? మామూలుగా ఎన్ని లాకంటే దీనే దీని. బాయ్ నానా. ఇదేంటి తాత అలా బైక్లో పోతుంది కదా, అతనే రైతు. ఈ పచ్చారెట్ ఏంటి జీనేను గెటలు నాటినాడు. ఈ ట్రాక్టర్స్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇది మడకలేస్తున్నామండి, చూస్తున్నారు కదా. దాంట్లో రెండు సార్లు పోవడం అంటారండి. ఇది ఒక పిల్ల అక్కడ ఉంది కదా. ఫస్ట్లో ఇంత కటింగ్ లేదండి. ఈ మధ్య నట్లు అనేటి ఇంకా ఎక్కువ బండి కటింగ్ ఈ కటింగ్ ఇంత కటింగ్ లేదండి. ఇంత ముందు మనకు అడ్జస్ట్మెంట్లో ఒక రవ్వా చేంజెస్ చేసుకున్నాను, అందువల్ల కటింగ్ నాకు ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. బ్రహ్మాండంగా అవుతుంది, చూస్తున్నారు కదా. వారపోతాయినా కానీ పిల్లలకి ఎంత దగ్గర పోతున్నామో చూస్తున్నారు కదా. కోరుకునేది అదే అండి, చెట్టుకి ఎంత దగ్గరగా పోయి గడ్డిపోతే అతను అంత సేవ్ అవుతాడని.
చెట్టు కూడా దెబ్బతిన లేదండి, అట్లా పర్ఫెక్ట్గా పోతుంది బండి. ఫస్ట్ లైను, దీని తర్వాత ఆ పక్క ఎదుర్కొని ఆ మూడో లైన్లో పోయేటప్పటికి దీంట్లో వస్తాము, ఈ లైన్లో వస్తాము. చెట్టుకి డబల్ సాలంటే ఇంత దగ్గరగా పోవాలండి. రైతు చేసి ఇట్ట డబల్ డబల్ వేసి, అంటే ఇప్పుడు మనం వేస్తున్నది తూర్పు పడమర, మళ్ళీ ఇట్ట ఆపోజిట్లో డ్రిప్లో లేడర్ ప్రకారము ఒకసారి వేయమన్నారు, అప్పుడు శుద్ధంగా ఉంటుంది. డబల్ ఎస్సేగా బాగుంటుంది, కానీ రైతు వచ్చేసి గట్లు కదా చెట్లు కదులుతాయి అనేసి అనే ఉద్దేశంతో ఒకసారి జాలి అని చేసాను అనమాట. మన చెట్లు కూడా చూడాలి కదా, ఇటుపక్క అటుపక్క కదిలించినామంటే ఇప్పుడే నేతీర్లు వచ్చుంటాయి, నేతీర్లు కదిలినాయంటే చెట్టు వాడిపోయే ప్రమాదం ఉంటుంది. మల్లుకునే దానికి వచ్చేసింది గ్రౌండ్ చేపు. సాల్ వేసేటప్పుడు నువ్వు క్లిప్ తీస్తాను. సాల్ అయిపోయిందండి, సాల్ అయిపోయి ఇరుసాలకు వచ్చేసినాము. చూసినా సాల్ ఇది, ఇప్పుడు ఇరుసాలకు వచ్చినాము. మల్లుకునేది వచ్చేసింది ఒక శాఖ. ఇరుసాల్ అండి ఇది, మధ్యలో ఒకే సాల్ అండి అని కదా. ఒక గంట రెండు గంటలు కానీ బాగా పర్ఫెక్ట్గా ఎండ వచ్చిందంటే మొత్తం మాడిపోతుంది. ఇది సాల్ అండి ఇది, ఇది సాలు. వీడియో కానీ నచ్చితే మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, పాత వాళ్ళు చూసే వాళ్ళు లైక్ కొట్టండి. నేను కూడా ఒక కెమెరామ్యాన్ పెట్టుకుంటే బాగుంటుంది, మీకు మల్లుకునేటప్పుడు చూపిస్తేనే బాగా. హలో, సాలు ఇరుసాలు రెండు అయిపోయినాయండి. చూస్తున్నారు కదా, ఇరుసాలు కూడా అయిపోయినాయి చెట్లు. మధ్యలో ఒక సాలు అనమాట ఇరుసాలు. ఇట్లా వేసేటప్పుడు పొడుక్కు వేసేటప్పుడు చెట్టుకు ఆనుకొని రెండు వైపులా
ఇరవై ఫలా వేసినాము. ఇటు పోయేటప్పుడు ఒకే ఒక సాల్ ఫస్ట్ ఇరసాలు సాల్ అయిపోయేటప్పుడే చెట్లు దెబ్బతినలా. ఇరసాలలో ఒక రెండు చెట్లు పైకి బండి ఎక్కేసింది సెల్లు పట్టుకోవడంలో. ఆర్పిఎం చూడండి 13, 14 అంతే ఆర్పిఎం. మోడ్ వచ్చేసి బి మోడ్. ఇక్కడ గేర్ వచ్చేసి సెకండ్ గేర్ మడకలో. ఇప్పుడు చూపిస్తాను చూడండి, నోట్లో చేశాను. సెటిల్ గేర్ అంటారు దీన్ని. సెటిల్ గేర్లో నోట్లో చేశాను. ఆర్పిఎం మనం రన్నింగ్లో పోయేటప్పుడు 14 వస్తుంది, రేజ్లో ఉన్నప్పుడు 15 ఉంటుంది. ఇది మోడ్, బి మోడ్. బి మోడ్లో నోట్లో, ఇది నోట్లో అండి. బండి ఆఫ్ చేసినాము. ఇది చూడండి గేరు, దీంట్లో ఉండేది సెకండ్ గేర్ అనమాట. అది సెకండ్ గేరు. సెటిల్ గేర్ వచ్చేసి అందరికి తెలిసిందే, ఫార్వర్డ్ రివర్స్. ఫార్వర్డ్ అంటే ముందుకి, రివర్స్ అంటే వెనక్కి, అందరికీ తెలిసిందే. ఆర్పిఎం వచ్చేసి 1400 ఆర్పిఎం. మోడ్ వచ్చేసి బి మోడ్, ఏ మోడ్ బి మోడ్ రెండు ఉంటాయి. కుబోటాకు వచ్చేసి హెచ్ఎంఎల్ అంటుంది అనే మోడ్స్ ఉంటాయని. మోడ్స్ అంటే ఎల్ అంటే లో అని, ఎం అంటే మీడియం అని, హెచ్ అంటే హై అని. ఇంకా గేర్లు వచ్చేసి మామూలుగానే ఉంటాయి, మూడు గేర్లు ఉంటాయి. సరే తోట చూద్దాము ఎట్ట వచ్చిందో. ఇదండి సాళ్ళు ఇరసాళ్ళు రెండు అయిపోయినాయి. ఒక గంట వాన కనబడకుండా ఉంటే ఇదంతా ఎండిపోతుంది, ఇవన్నీ వాడిపోతాయి అన్నమాట. ఈ గడ్డి పేరు ఏం పేరు పెద్దయినా? ఈ గడ్డి పేరు ఏం పేరా? గోల్కొండ. గోల్కొండ అంటారా? మామూలుగా ఎన్నిద్ది లాకంటే దీన్నే అది అంటారు. అంటే ఒక్కొక్క ప్రదేశాన్ని బట్టి ఒక పేరు. ఇప్పుడు దీన్ని గోల్కొండ అని మన ఊరు ప్రాంతంలో ఎన్నిద్ది లాక్ కూడా అంటారు. ఇది ఇటు కొసి రీపినా కానీ మళ్ళా బతుకుతుంది, నీళ్ళు తగిలిందంటే మళ్ళా బతుతుంది. ఇది కానీ ఈ గిడ్డి పేరు తీగలు తీగలుగా ఉన్నది. ఈ గిడ్డి డ్రిప్పులు కానీ ఉన్నాయనికి ఒక గడ్డి గమ్ముకుండా అంటే మళ్ళీ రాదు, అది గట్టిగా పట్టుకుని వస్తుంది. సిప్పర గడ్డి. ఇంకా అది గిరికా తుంగ, అందరికి తెలిసిన గిరికా తుంగ. ఏదైనా దునినాక రోటర్ కానీ మడకలు కానీ ఒక గంట ఎండ బాగా కాసినంటే పిలపిల మొత్తం మాడిపోతుంది. మళ్ళీ వాన పడినా కూడా బతకదు, పడిందా మళ్ళా బతుంది, మళ్ళా బతుంది. ఒరి మళ్ళీ ఉన్నారు నటినట్టు. చెట్లు మనయ్య ఒక రోజు దెబ్బతిన్నాం పిల్లలు. మొలకలు తెచ్చి ఒక 20 రోజులు చెట్టు కింద పెట్టినాం కదా, అదొకటి వాళ్ళు పంపించే వాళ్ళు ముదురు పిల్లలు పంపించినారా, అవి ఎక్కువ వాడినాయి. మళ్ళీ ఒక 500 పిల్లలు కొన్నాము ఐజాల్ల, మళ్ళీ ఒక 300 పిల్లలు తేవాల. దున్నిన తర్వాత ఇలా ఉన్నదండి పొలము, చూసాం కదా. దున్నిన తర్వాత ఇలా ఉన్నది. ఒక ముందు విన్నాను కదా వీడియో, అంటే 1.5 గంట పట్టిందండి ఇది. ఒక 60 సెంట్లు 70 సెంట్లు ఉండొచ్చు నా ఎక్స్పెక్టేషన్.